అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. కళ్ళతో కన్నీళ్లు స్నేహం చేసినంతగా, ప్రకృతితో పక్షులు స్నేహం చేసినంతగా, వర్షం మేఘంతో స్నేహం చేసినంతగా, అమ్మ చేతి వంటతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసినంత స్నేహంగా ఎవ్వరూ ఎవ్వరితో స్నేహం చేయలేరు. ఎందుకంటే అమ్మ చేతి వంటలోని రుచి అంత గొప్పది, ఒక్కసారి తింటే ఎప్పటికీ మర్చిపోలేం. మరి అలాంటి రుచిని ఈరోజు మీకు చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ డాక్టర్ విజయరావు గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి సంగతులు? ఇంకేముంది, నిజంగానే నా మీద మీకు మంచి మంచి బాండింగ్ ప్రేమ పెరిగిపోతుంది. నిజమే, ఎందుకంటే మళ్ళీ ఆరెంజ్ ఆరెంజ్ నాకు మ్యాచింగ్ వచ్చారు. బట్ కాకపోతే బ్లాక్ తో డామినేట్ చేశాను. ఇదే లైట్ కలర్ తో లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఇద్దరు గ్రీన్ గ్రీన్ అలా ఒకే కలర్ మ్యాచ్ అవుతూ ఎక్కువగా కట్టుకుంటుంటే వాళ్ళ మనస్తత్వాలు చాలా బాగా కలుస్తాయట. సో ఏమో విజయరావు గారి లాగా నేను కూడా డాక్టర్ ప్రవీణ అయిపోతాను. ఎక్కువ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు నేను కూడా ఎక్కువ కొన్ని వందల ఎపిసోడ్లు చేసిన వంటల ప్రోగ్రామ్ యాంకర్ గా అవ్వాలి. నేచురల్లీ అసలు మేమే ఇవ్వాలి నీకు. అసలు జరాగారు, ఈరోజు మరి అమ్మ చేతి వంటలు మాకు నచ్చేలాగా ఏం చేస్తున్నారు? ఈరోజు కందా రస కర్రీ. కందా రస కర్రీ అంటే ఇప్పుడు సమ్మర్ లో బాగుంటది. సమ్మర్ లో వెజిటబుల్స్ కొంచెం తక్కువగా దొరుకుతాయి కదా, అలాంటప్పుడు ఇప్పుడు కంద ఉంటుంది, అది మంచిదే అంటారు. ఆలు కన్నా కంద బెటర్, యామ్ తింటే కూడా మంచిదే. అంటే దాంతో కర్రీ తయారు చేస్తే రోటీతో గానీ రైస్ తో కూడా బాగుంటది. ఎక్కువగా క్రిస్పీ ఫ్రై ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఇది నేను ఫ్రై చేసి రసం రసాయాలి. ఇప్పుడు మనం కంద రస కర్రీ తయారు చేయబోతాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కంద రస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు, నూనె, జీలకర్ర, ధనియా పొడి, పసుపు, శొంఠి పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టార్ట్ చేద్దామా? రస అంటే ఏంటి? అంటే రస అంటే హిందీలో కొంచెం గ్రేవీ పల్చగా ఉంటుంది, మనం పులుసు అంటాం కదా, ఆ మాదిరిగా వచ్చిందని. చామ దుంపలు అరవి రస కర్రీ అంటారు, తర్వాత కంద రస కర్రీ. కంద రస కర్రీ అంటే ఆ పులుసు వేయరు వాళ్ళు, కానీ ఆ మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఉండడం ఉండదు కాబట్టి వాళ్ళు రస అని అంతే ఒకటి రస కర్రీ. ఇది కంద కట్ చేసి హాఫ్ బాయిల్ చేసి చేసాము. కష్టం కదా, చాలా. కొంచెం పసుపు నూనె చేతికి రాసుకొని కట్ చేయాలి. అది చేతిగా దురద కూడా రావచ్చు, చెప్పలేము. ఒక్కొక్క దుంప అలాగా ఉంటుంది అందుకని. నీట్గా కొంచెం సాల్ట్ పసుపు వేసి బాయిల్ బాయిల్ చేసాను. వేయించాలి, ఉడకపెట్టాం, మళ్ళీ వేయించాలి కూడా. వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. అవును, మామూలుగా కూడా చింతపండు తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడికించి ఫ్రై చేయాలి. మా అమ్మ అన్నంలో తింటాం కదా, ఆయిల్ వేడెక్కింది, చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా హాఫ్ బాయిల్ చేసిన పసుపు ఉప్పు వేసిన చేసిన కంద ముక్కలన్నింటినీ మనం ఆయిల్ లో కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసి అదే నూనెలో మనం మిగతా పదార్థాలు వేసేసుకుంటే తీసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ దానిలోనే వేసి ఉడికించాలి. మసాలాలు వేసి అప్పుడు కొంచెం నీళ్ళు వేసి పెట్టేసుకోవాలి. రోటీకి కూడా చాలా బాగుంటుంది. రోటీకి బాగుంటుంది, బాగుంటుంది. మాకు ఒకసారి మేము ఋషికేశ్ లో ఉన్నప్పుడు మిస్సెస్ గుప్తా ఉండేవారు. ఆవిడ ఏం చేశారంటే ఇదే మాదిరి చామదుంపల రస కర్రీ చేసి తెచ్చారు. నేను ఫస్ట్ టైం చూడడం. మనం పులుసు అంటే కూడా కొద్దిగా చిక్కగా ఉంటుంది, కానీ మరీ అసలు దుంపలు కనిపించవు, ఓన్లీ నీళ్లే కనిపిస్తున్నాయి నాకు. ఇదేంటి బాబు, ఇదేం రస కర్రీ అని అడిగితే మేము ఆగ్రా వాళ్ళు వాళ్ళు అయితే మేము ఇలాగే తయారు చేస్తామంటే అప్పుడు నాకు తెలిసింది అనమాట ఇలాగ ఉంటుంది రస కర్రీ స్టోరీ అంటే అర్థమైంది నాకు. ఓకే, అదే మాదిరి చామదుంపలతోని కంద వీటన్నిటితో చేస్తాం.
టేస్ట్ బాగానే ఉంది. మసాలాలు అవన్నీ వేస్తారు కాబట్టి టేస్ట్ బాగుంది. మెయిన్ మనం ప్లేస్లో ఎక్కువ చూడటం వల్ల మనకి ఏ విషయంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో దానిలో నాలెడ్జ్ డెఫినెట్గా పెరుగుతుంది. బుక్స్ చదవటం ఒకటి, బుక్స్ ఒకటి, ప్లేసులు విజిట్ చేయటం ఒకటి, ఒకటి కొంచెం అందరితోని కూడా ఫ్రీగా మాట్లాడడం ఒకటి, అది కూడా ఉంటుందమ్మా. ఇది కూడా దుంప ఫ్యామిలీయే కదా. అవును, తీసేయమంటారు? తీసే, మళ్ళీ దానిలో ఉడకాలి కదా. ఎక్కువ వేగినా మళ్ళీ ఉడకవు. సో ఆయిల్లో కొంచెం బాగా మంచి క్రిస్పీగా సౌండ్ వచ్చేలాగా ఫ్రై చేసాము. దీని మీద సామెత కూడా ఉంది కదా, కందకులైన దుర్ద కందిపేటకెందుకన్నట్టు. నాకు లేని బాధ నీకెందుకు అని చెప్పడానికి ఈ సామెతను వాడతారు, కందకులైన దుర్ద కత్తిపేటకన్నట్టు. ఓకే, ఏమైనా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర, నెక్స్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి, జీలకర్ర, జీలకర్ర పొడి, ఉప్పు. ఉప్పు కర్రీకి సరిపడా? సరిపడి. కారం, పచ్చిమిర్చి కూడా వేసాము, వేసాము దాని తగ్గట్టు. ఇంకా శొంఠి పొడి. శొంఠి పొడి అంత తగ్గి చాలు. కొంచెం గరం మసాలా ఇప్పుడే వేసేస్తామా? దీనిలోనే వేసేసి చాలు. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, కారం, శొంఠి పొడి, గరం మసాలా పౌడరు, కొంచెం పసుపు, వాటర్ వేయమంటారా? ఇప్పుడు వాటర్. ఇది రసం, అది కొంచెం మరిగిన తర్వాత వేసి. ఇలా తయారు చేసిన ఈ గ్రేవీ ఒక ఉడుకు ఉడుకుతున్నప్పుడు మనం వేయించిన కంద ముక్కలు వేసేయాలి. వేసి బాగా కొంచెం ఉడికిన తర్వాత తీసేయడం, తీసి కొత్తిమీర వేసుకోవచ్చు. సరే, సో మరుగుతున్నాయి కదా విజయరాగా, ఇప్పుడు వేసేద్దాము ముక్కలు. రెండు నిమిషాలు ఉడికించి తీసేద్దాం. ఇంత ఇలాగే ఉంటుంది కూర, ఇంకొంచెం థిక్ అవుతుందా? కొంచెం. సో ఫైనల్గా బాగుంది వెరైటీగా. ఓన్లీ ఒకే ఒక వెజిటబుల్, చక్క మసాలా, మీరు అన్నట్టు రసం, రసం కర్రీ. సో అయిపోయినట్టే కదా, కరింగ్ బౌల్లో తీసుకుందాం. కొంచెం కొత్తిమీర కొద్ది పైన కొంచెం వెరైటీ కంద రస కర్రీ రెడీ అయిపోయింది. ప్రవీణ టేస్ట్ చూడండి. బాగుంది, ముక్కేం కరకరలాడుతూ ఉంది, గ్రేవీ అంతా ఒక మంచి నిజంగా రసం ఫ్లేవర్ ఉంది. అంటే అల్లం పచ్చిమిర్చి వేయడం వల్ల. అవునవును, చాలా 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 బాగుంది. ప్రాంతాలు మారేపటికి వాళ్ళ
వే ఆఫ్ కుకింగ్ ఆ టేస్ట్ కూడా ఎంత మారుతాయో ఈ రెసిపీతో తెలుస్తుంది. చాలా బాగుంది, అంటే ఘాటుగా అన్న ఒక కర్రీ చాలా ఘాటుగా ఒక మంచి ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ లో స్మోకీ ఫ్లేవర్ లో ఉంది. అదే సొంటి పొడి దాని వల్ల కూడా కొంచెం రుచి మారుతుంది. చాలా బాగుంది, చాలా ఘాటుగా ఉంది, చక్కగా చాలా మంచి టేస్టీగా ఉంది. మీరు కూడా కందా రస కర్రీని తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. కందా రస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు, నూనె, జీలకర్ర, ధనియా పొడి, పసుపు, శొంఠిపొడి, గరం మసాలా, ఉప్పు, కారం, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కందా రస కర్రీ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన వెంటనే మనం ముందుగా శుభ్రం చేసి ఉడికించిన కంద ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా గలగలా అని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ధనియా పొడి, జీలకర్ర పొడి, సరిపడేంత ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా శొంఠి పొడి, గరం మసాలా వేసి మొత్తాన్ని బాగా కలిపి దానిలో సరిపడినంత నీళ్లు పోసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా ఉడుకుతున్న రసంలో మనం ముందుగా వేయించిన కంద ముక్కల్ని వేసి బాగా కలిపి కొత్తిమీర కూడా వేసి ఆ మిశ్రమాన్నంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన కందా రస కర్రీ రెడీ. సో విజయరావు గారు, మీ ఫ్రెండ్ ఆవిడ మిసెస్ గుప్తా గారికి థ్యాంక్స్ చెప్పండి. ఆవిడ వల్ల మీరు మా అందరికి ఇలాంటి మంచి ఒక టేస్టీ డిఫరెంట్ రెసిపీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సో చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన కందా రస కర్రీ చాలా చాలా వెరైటీగా ఉందా, మీ అందరికీ నచ్చేసిందా? ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకుని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.